ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల బీజేవైఎం అధ్యక్షుడు మణికంఠాచారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠాచారి మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ నిమిత్తం ధర్నా చేపట్టమని అధికారంలోకి రాకముందు తెరేసా ప్రభుత్వం కేసీ టు పీసీ ఉచిత విద్య అందిస్తానని మాట తప్పారని ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్య తీసుకుని ఫీజులు నియంత్రించాలని అలాగే జీవో నెంబర్ 46ను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చ తరపున ఇక్కడికక్కడ ప్రైవేట్ యజమాన్య స్కూళ్ళ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఎందుకంటే మరి ఈ రోజు ఒక పేదవాడు ఒక పిల్లవాడిని స్కూల్లో మరి ప్రైవేట్ ఏ విధంగా అయితే ఫీజులు పెంచుతా ఉన్నారో మరి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించని రోజులు ఈ రోజులు. నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్వాలి. ఎక్కడికక్కడ కూడా మీరు కేజీ టు పీజీ విద్యనే ఉచితంగా అందిస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేట్ స్కూల్ యజమాన్య వ్యవహారం చూస్తూ ఉంటే ఒక గరీబోడు స్కూల్లో చదువుకోలేని విధంగా ఈరోజు ఈ యజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షుడు నరేంద్ర గారి పిలుపు మేరకు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న కారణంగా పటేల్గూడలోని కృష్ణవేణి స్కూల్ దగ్గర మేము యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రోగ్రామ్ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మహేంద్రన్న గారు రావడం చాలా అభినందనీయం. ఈరోజు ప్రైవేట్ స్కూల్ చేస్తున్న దోపిడీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరికీ అరికట్టాలని చెప్పేసి బీజేపీ యువమోర్చ తరఫున మీ అందరి మీడియా తరఫున అందరికీ కోరుతున్నాను. జీవో నంబర్ 46ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని చెప్పేసి యువమోర్చ తరఫున మేమందరం కోరుతున్నాము. భారత్ మాతాకి జై. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజన్న గారు, రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు భానుప్రకాష్ గారు, జిల్లా అధ్యక్షులు నరేంద్రన్న గారు, జిల్లా యువమోర్చ అధ్యక్షులు శ్రీ పవన్ ముద్రాజ్ గారు, మరియు అసెంబ్లీ కన్వీనరు శ్రీనివాస్ గారు, మరియు ఇక్కడ స్థానిక అధ్యక్షులు నరేష్ గారు, యువమోర్చ అధ్యక్షుడు మణికంఠచారి గారు, మరియు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు సాధన్న గారు, తదితరులు ఆగారెడ్డి గారు, మాజీ మన నాయకులందరూ, ఈ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రపతి పిలుపు మేరకు రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో వచ్చే ముందు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్న ఘనత కేసీఆర్ మాట తప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఈరోజు సోయి తప్పి ఎంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంటే ఓ దిక్కు లాక్డౌన్లు, ఓ దిక్కేమో